हाई फ्रेंड्स, नेन मी लक्ष्मी, वेलकम टू माय चैनल। इप्पुडु सेकंड वीडियो चूद्दाम। गोशाल्लो इक्कडे टेंपल लो हारति भजन हनुमान चालीसा अयिपोयिन तर्वात मेमु गोशाल संदर्शिंचडानिकि वेल्लामु। आ गोशालनु संदर्शिंचडानिकि वेल्लिनप्पुडु माकु अक्कड गुरुजी अन्नि इंस्ट्रक्षन्स एला एंटि अक्कड उंडडानिकि रूम्स उन्नायि प्लस పర్ డేకి ఎంత పే చేయాలి, మనము కన్నా అక్కడ గోసేవ చేయాలి అంటే ఎంత పే చేయాలి అన్ని వివరంగా చెప్పారు. అక్కడ ఎద్దులు ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో చూడడానికి వెళ్ళింది మేము, ఎద్దులున్న ప్లేస్ అన్నమాట. అవి మొత్తము కటిక వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటే వీళ్ళు ఫైట్ చేసి తీసుకొచ్చి సాకుతూ ఉన్న అవి అక్కడ ఒక్కొక్కటి చెప్తూ ఉంటే ఏమో తెలియకుండా గుండె బరువు అనిపించింది. చాలా బాధ అనిపించింది నాకైతే, మనుషులమే ఇలా ప్రవర్తిస్తున్నాం కదా అనిపించింది. అక్కడ గురుజీ ఒకటే చెప్తారు, మీరు చేతనైతే గోశాలలో గోవులకి అదే ఫుడ్కి మీరు దానం చేయండి, లేదు అంటే మాత్రం మీరు ఎక్కడైనా కానీ ఆవులు ఉన్న ప్లేస్లో ఒక ప్లాస్టిక్ కనుక కనిపిస్తే అది మీరు తీసి రిమూవ్ చేయండి, దూరంగా తీసుకెళ్ళి దాన్ని పడేయండి. ఎవరన్నా ఇంటి ముందుకి గోవును తీసుకొని వచ్చిన వాళ్ళకి మాత్రం ఒక 50 రూపాయలు దక్షిణ ఇవ్వండి అని చెప్పారు. చాలా బాగా అనిపించింది నాకు. తర్వాత అక్కడి నుంచి గోపూజ కోసమని వెళ్తూ ఉన్నాము. అక్కడ మధ్యలో చిన్న బేబీస్ ఉన్నాయి, ఆవుదూళ్ళు. ఆవుదూడల్ని చూడంగానే చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది నాకు. అక్కడ గురుజీని అడిగితే, గురుజీ వెళ్ళొచ్చా లోపలికి అని అంటే, ఒక్కొక్కరు వెళ్ళండి అమ్మా, లేదంటే భయపడతాయి అని అన్నారు. నేను గిరీష్మన్న మెల్లగా అది గేట్ తీసుకొని లోపలికి వెళ్ళాము. మళ్ళీ గేట్ లాక్ చేసాము. ఇంకా మేము లోపలికి వెళ్ళంగానే చూడండి అవి మొత్తం ఎలా వచ్చేసాయో దగ్గరికి. అంటే వాటికి కూడా మనుషులు, మనం మనుషులము ప్రేమిస్తాము కానీ మనకంటే ఎక్కువ ప్రేమను అవి చూపిస్తాయి. చూడండి అసలు నాకు ఎంత అలా వాటిని స్పర్శిస్తూ ఉంటే ఏదో తెలియని ఆనందం అనిపించింది. ఇవన్నీ వీటిపాటికి ఇవి ఇలా వచ్చేసి దగ్గరికి రాగానే ఒకటి మాత్రం పడుకొనింది, మీరు ఎప్పుడు వస్తూ ఉంటారు, చూస్తారు, వెళ్ళిపోతారు, నా ప్లేస్ అయితే ఇదే కదా అన్నట్లుగా పడుకుంది. దాన్ని నేను ఎత్తుకున్నాను, అది ఏమన్నా జంప్ చేస్తుందేమో అనుకున్నాను కానీ జంప్ చేయలేదు. ఎంత మంచి, చాలా బాగా నీట్గా ఉంది ఎత్తుకుంటే. భారతీయ కోతడి ఇంత ఐడెంటిఫై చేసి కౌశల్యం ఏం కలిగిరా, వేదికను నేను ఈరోజు కౌశల్యం ఏం కలిగిరా, అది ఇకపోయి నాకు లక్షణ నేను ఇల్లి బంధిత కష్ట ఐడెంటిఫై మాడాలి. నాకు ఒందు దుబ్బా ఇరబేకు, దుబ్బి ఇరలేబేకు, ఒప్పుర ఇరలేబేకు, నాకు దుబ్బాలు కలిపి ఇరబేకు. ಇನ್ನೊಂದು ಸೂರ್ಯಕೇತು ನಾಡಿ ಅಂತ ಒಬ್ಬೊಬ್ಬರೇ ಬಂದು ನೋಡಿ, ಇಲ್ಲಿ ಸೂರ್ಯ ನಮ್ಗೆ ಸುಳಿ ಹೇಗಿರುತ್ತೆ ಅಲ್ಲಿ ಸೂರ್ಯಕೇತು ಡೌನ್ ಆಗತ್ತೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ, ಬಿಪಿ ಡೌನ್ ಆಗತ್ತೆ ಅಂತ. ಮೊದಲು ಇದ್ ಕೂಡ್ಲೇ ಹಸುಗಿಗೆ ಸೌಬಿಟ್ಟು ಹರಿಯೋ, ಯಾಕೆ ಹಂದಿ ಚೀನ್ ಬಂತು ಅಂತಂದ್ರೆ ಯಾಕಿದೆ ಅಂತಂದ್ರೆ ಎಲ್ಲ ಫಾರ್ಮ್ ಆಗಿ ಅಂತಿದ್ದೀನಿ. ನಿಮ್ಗೆ ಯಾವ ಆ
ನಟ ಅವನು ನಿಜವಾದ ಗೋಪಾಲಕ ತನಿ ಸರ್ ಶೋಭನೆ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಎಲ್ಲರೂ ಅವರ ಮನಸ್ಸಲ್ಲಿ ಅವರ ಗೋತ್ರ ನಕ್ಷತ್ರ ಮತ್ತೆ ಲಕ್ಷ್ಮೀ ನಮೋಸ್ತುತೇ ಮಹಾದೇವ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ ಗೋ ಪೂಜಾಣಿ ಕರಿಷ್ಯಾಮಃ ಗೋ ಮಾತ ದೇವ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ ಅಕ್ಷತಾನಿ ಸಮರ್ಪಯಾಮಿ ಮನಸಾ ಸ್ಮರಾಮಿ भास्कर नाम देयस्याम लंकम नाम देयस्याम शांतला नाम देयस्याम ऋषिकेश नाम देयस्याम कृपा नम नाम देयस्याम प्रकृति ईशान्वी नाम देयस्याम योगेश नाम देयस्याम हंसला नाम देयस्याम लक्ष्मीदेवम नाम देयस्याम सुरेश नाम देयस्याम गायत्रम नाम देयस्याम प्रियांका नाम देयस्याम प्रशांत नाम देयस्याम सह कुटुंबानां ಪಾರಿತ್ರೋದಂಶನೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮೋಸ್ತುತೆ ಮಹಾದೇವಿ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ ಗೋಭ್ರಾಸಾಣಿ ಓಂ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಚ ವಿದ್ಮಹೇ ಮಹಾವತ್ತೀ ಚ ಧೀಮಹೇ ತನ್ನೋ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಪ್ರಚೋದಯಾತೇ ಸರ್ವಮಂಗಳ ಮಾಂಗಲ್ಯೇ ಶಿವಾಯ ಸರ್ವಾರ್ಥಮಂಗಳೇ ಶರಣ್ಯೇ ತ್ರ್ಯಂಬಕೇ ಗೌರೀ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತುತೇ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಹಾಂ ಸುಪ್ರೀತೋ ಪ್ರಸನ್ನೋ ಭರದೋ ಪವತ್ವ ಇದು ಎಲ್ಲರ ಪರವಾಗಿ ಎಲ್ಲರಿಗೆ ತೋರಿಸಿ ಅಲ್ಲಿಂದ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಎಲ್ಲರೂ ಅಲ್ಲಿಂದ ನೀವು ಕೊಳ್ಳಿ ಎಲ್ಲ ಅಲ್ಲಿಂದ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ನೈವೇದ್ಯ ಇದು ಇವತ್ತು ಮಾಡಿದಂತ ಅನ್ನ ಪಾಯಸ ಹಾಕಿ ಗೋ ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ ಅಲ್ಲಿಂದ ನೀವು ಊಟ ಬೇಡ ಅಂತ ನೀವು ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಸರ್ ಗೋವಿಗೆ ಓಂ ಗೋಗ್ರಾಸಾಣಿ ಸಮರ್ಪಯಾಮಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಸಮುದ್ರ ಸಣ್ಣ ಕಥೆ ಹೇಳ್ತೀನಿ ಸಮುದ್ರ ಮಂಥನ ನಡೆಯುವಾಗ ರಾಕ್ಷಸರಿಗೂ ದೇವತೆಗಳಿಗೂ ಹಾಲಿನ ಸಮುದ್ರ ಕಡಿವಾಗ